ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణను కుటుంబ సభ్యులు గచ్చిబౌల్లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మంగళవారం జామున ఆయన తుదిశ్వాస విడిచారు కృష్ణ మృతితో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తెలుగు సినీలోకం సంద్రంలో మునిగిపోయింది పంతొమ్మిది వందల నలభై రెండు మే ముప్పై ఒకటిన గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీర రాఘవయ్య చౌదరి నాగరత్న దంపతులకి కృష్ణ జన్మించారు ఐదుగురు సంతానంలో ఆయనే పెద్దవారు కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది అయితే ఆయన తల్లిదండ్రులు మాత్రం కృష్ణను ఇంజనీర్ చేయాలనుకున్నారు కానీ సీటు దొరక్కపోవడంతో డిగ్రీలో చేరారు అక్కడ చదువుతున్నప్పుడు ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం జరిగింది ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు సినిమాలపై ఇష్టం మరింత పెరిగి ఈ రంగం వైపు వచ్చేశారు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇందిరను కృష్ణ వివాహం చేసుకున్నారు వీరికి ఐదుగురు సంతానం రమేష్ బాబు మహేష్ బాబు పద్మావతి ప్రియదర్శిని మంజుల ఆ తరువాత సినీ నటి దర్శకురాలు విజయ్ నిర్మల్ను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు డిగ్రీ తర్వాత కూడా ఇంజనీరింగ్ సీటు కోసం ప్రయత్నించినా రాకపోవడంతో కృష్ణ ఇక సినిమాలనే తన భవిష్యత్తుగా ఎంచుకున్నారు నటులు జగ్గయ్య గుమ్మడి నిర్మాత చక్రపాణి తినాలికి చెందినవారు కావడంతో మద్రాసు వెళ్ళి వారిని కలిశారు కృష్ణ వయసు తక్కువగా ఉందని కొంతకాలం ఆగి మద్రాసు వస్తే సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని వారు సలహా ఇవ్వడంతో తిరిగి వచ్చిన కృష్ణ ప్రజానాట్య మండలిలో చేరి గరికపాటి రాజారావు సహకారంతో పలు నాటకాల్లో నటించి నటనపై అవగాహన పెంచుకున్నారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన తేనె మనసులు సినిమాతో కృష్ణ సినీ ప్రయాణం మొదలైంది ఆ సినిమాలో కృష్ణ నటన బాగా లేదని ఆయన్ని తొలగించాలని దర్శకుడిపై ఒత్తిడి వచ్చింది అయినా ఆదుర్తి సుబ్బారావు తన నిర్ణయం మార్చుకోలేదు పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలైన ఆయన సినిమా ఘన విజయం సాధించింది రెండో సినిమా కన్నె మనసులో నటిస్తుండగానే గూఢచారి వన్ వన్ సిక్స్లో కృష్ణకు అవకాశం వచ్చింది ఈ సినిమా అఖండ విజయం సాధించి ఆయన కెరీర్ను మలుపు తిప్పింది అంతేనా తెలుగు ప్రేక్షకులు ముద్దుగా ఆయన్ను ఆంధ్ర జేమ్స్ బాండ్గా పిలుచుకునేవారు ఈ విజయంతో కృష్ణ ఏకంగా ఇరవై సినిమాలకు హీరోగా ఎంపికయ్యాడు గూఢచారి వన్ వన్ సిక్స్తో తో ఆయన ఇమేజ్ అమాంతం పెరగడమే కాక ఆ తర్వాత రెండు దశాబ్దాల్లో ఆయన మరో ఆరు జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు చేశారు ఇవన్నీ ఆయనకు విజయాన్ని తెచ్చిపెట్టాయి బాపు తీసిన పూర్తి ఔట్డోర్ చిత్రం సాక్షి కృష్ణ ఇమేజ్ ను పెంచింది మానవత్వం మీద నమ్మకం గల పల్లెటూరి అమాయకుడి పాత్రలో నటించి మెప్పించిన చిత్రం ఇది విజయ్ నిర్మలతో నటించిన మొదటి చిత్రం కూడా ఇదే డెబ్బై డెబ్బై ఒకటవ దశకంలో కృష్ణ నటన తెలుగు ప్రేక్షకులకు ఒక ఏడాదిలో పదుల సంఖ్యలో ఆయన సినిమాలు విడుదలయ్యేవి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కృష్ణ నటించిన పది సినిమాలు విడుదలయ్యాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పదిహేను సినిమాలు పంతొమ్మిది వందల డెబ్బైలో పదహారు సినిమాలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పదకొండు సినిమాలు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పద్దెనిమిది సినిమాలు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పదిహేను సినిమాలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పదమూడు పంతొమ్మిది వందల ఎనభైలో పదిహేడు సినిమాలు విడుదలయ్యాయి ఒక దశలో కృష్ణ రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసేవారు నాలుగు దశాబ్దాల పాటు సాగిన సినీ కెరీర్లో కృష్ణ మూడు వందల నలభైకు పైగా సినిమాల్లో నటించారు సినీ ప్రస్థానంలో ఎన్నో సాహసాలు చేసిన కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో పద్మాలయ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి విజయవంతమైన చిత్రాలు తీశారు దర్శకుడిగాను పదహారు సినిమాలు తెరకెక్కించారు కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతను జానర్లను పరిచయం చేశాయి తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా తొలి కౌబాయ్ సినిమా తొలి ఫుల్ స్కోప్ సినిమా తొలి ఎంఎం సినిమా అన్ని కృష్ణ నటించిన సినిమాలే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కృష్ణకు సన్నిహితులు ఆ అభిమానంతోనే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హస్తం పార్టీ తరఫున ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్యకు గురవడం ఏలూరులో ఓటమితో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు సినిమాలు చేశారు రెండు వేల పది తర్వాత క్రమంగా సినిమాల నుంచి విరామం తీసుకున్నారు రెండు వేల పదహారులో వచ్చిన శ్రీ శ్రీ కృష్ణ నటించిన చివరి చిత్రం సినీ రంగంలో విశేష సేవలు అందించిన కృష్ణకు పలు పురస్కారాలు వరించాయి ఫిల్మ్ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పద్మభూషణ్ పురస్కారం లభించాయి